నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంతకాలంగా ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వారే బీఆర్ఎస్ నుండి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరి రాజకీయ భవిష్యత్తుపై చాలా కాలంగా చర్చలు సాగుతున్నాయి వీరు తమ వర్గంతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని బీజేపీలో చేరుతారని సొంత పార్టీ పెడతారని ఇలా చాలా రకాల ప్రచారాలు సాగాయి అయితే ఇటీవల వనపర్తిలో జరిగిన ఆత్మగౌరవ సభలో ఆ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా చెప్పకనే చెప్పారు అనే చర్చ జోరందుకుంది వనపర్తి సభలో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల కర్ణాటకలో లభించిన ఫలితాల కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తాం అని చెప్పడం కాంగ్రెస్లోకి వెళ్తున్నట్లు సందేశాలు ఇవ్వడమే అని అంటున్నారు తెలంగాణలో ఇరవై సీట్లు తమ వర్గానికి కేటాయించాలని ఆయా నియోజకవర్గాల్లో విజయం సాధించి ఆ విజయాన్ని పార్టీకి అప్పగిస్తామని వీరు చెబుతున్నట్లు సమాచారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతో పాటు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డితో ఈ నేతలు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది వారం పది రోజుల్లో పార్టీలో చేరేందుకు తేదీని నిర్ణయించుకుంటారనే సమాచారం ఉంది కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో నేతలను ఒప్పించేది కాస్త ఇబ్బందిగా మారనున్నట్లు తెలుస్తోంది తెలంగాణలోని ఖమ్మం వరంగల్ నల్లగొండ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలలో ఇరవై నియోజకవర్గాలు తమకు కేటాయించాలని వీరు పట్టుబడుతున్నట్లుగా సమాచారం అయితే పది నుండి పన్నెండు నియోజకవర్గాలను ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు టాక్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ వనపర్తి నాగర్ కర్నూల్ గద్వాల నియోజకవర్గాలను వీరు అడుగుతున్నట్లు తెలుస్తోంది ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుండి వనపర్తిలో చిన్నారెడ్డి నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డిలు ప్రాధాన్యత వహిస్తూ ఉండడంతో వారిని తప్పించడం అంత సులువు కాదు అని చెబుతున్నారు నేతల మధ్య ఒప్పందం కుదిరితే వారంలోపే పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది ఇన్ని రోజులు బీజేపీలో చేరాలా కాంగ్రెస్ పార్టీలో చేరాలా అని సందిగ్ధంలో ఉన్న ఈ వర్గం కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది ఈ నేతలు నిన్న మొన్నటిదాకా బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్తో పాటు బీజేపీ అగ్రనేత అమిత్ షాతో కూడా టచ్లో ఉన్నారనే వార్తలు వచ్చాయి అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత వీరు కాంగ్రెస్లో చేరేందుకే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉండే కొన్ని జిల్లాల్లో ఆత్మగౌరవ సభల పేరుతో సమావేశాలు నిర్వహించి తమ శక్తిని ఆయా పార్టీలకు తెలియజెప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది మరి వీరు అడిగినన్ని సీట్లు కాంగ్రెస్ ఇస్తుందా ఇవ్వకపోయినా పది స్థానాలకే పరిమితమై అదే పార్టీలో చేరుతారా అనేది జూన్ మొదటి వారంలో తేలబోతోంది